వెల్కమ్ టు శిరీష బుద్ద ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మేము ముందే తీసుకొచ్చిన రెసిపీ దోసకాయ పెరుగు పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీని ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చిశెనగపప్పు కొంచెం మినప్పప్పు జస్ట్ తాలింపుకు మాత్రమే జస్ట్ మనం దీన్ని దోసకాయ పచ్చడి చేసుకుంటాం అన్నమాట దాంట్లోకి అలాగే ఎండుమిర్చి రెండు మనం తీసుకున్న కాయ క్వాంటిటీని బట్టి కొంచెం దోసకాయ పెద్దదైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి గార్లిక్ ఇవి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి పచ్చడిలో ఇవి ఒక నాలుగు పలుకలు అయితే సరిపోతాయి అలాగే పచ్చిమిర్చి కూడా వీటిని నాటు పెట్టి వేసుకోవాలండి లేదంటే పేలతాయి పేలు మన మీదకి ఎగురుతాయి కదా కొద్దిగా నాటు పెట్టుకుంటే ఈ విధంగా అవి పేలవు చిట్పట్ల అన్నమాట వీటిని వేసి వేయించుకోవాలి కొద్దిగా ఈ శనగపప్పు అవి వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగినాయి అంటే పచ్చడి చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇది మిక్సీ వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసిన దానికంటే కూడా రోట్లు రుబ్బితే చాలా బాగుంటుందండి నేను నా దగ్గర నా దగ్గర చిన్నది కలవరాయి ఉంది దాంట్లోనే జస్ట్ ఇవి చాలా ఎక్కువ టైం పట్టదండి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి జస్ట్ కొద్దిగా చదువుతే చాలా సరిపోతాయి చక్కగా నలిగిపోతాయి చూడండి ఇవి చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈ లోపు దోసకాయ తీసుకొని మధ్యలో ఇవి ఉన్నాయి కదా పిక్కలు అవి తీసేసుకోవాలి మనం చేసుకునేది పచ్చడి కాబట్టి ఇవి పిక్కలు ఇష్టపడితే వేసుకోండి కానీ పిక్కలు లేకపోతేనే బాగుంటుంది ఇలా మధ్యలో ఇవి తీసేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అప్పుడు మనం పచ్చడి చేసేటప్పుడు ఈజీగా నలిగిపోతాయి ఈ విధంగా కాయ మొత్తం ఇలాగే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది ఈ పచ్చడి టేస్ట్ ఒకసారైనా ట్రై చేయండి చూడండి నేను రెండు కూడా ఈ విధంగా ముక్కలు చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం చూడండి ఇది నా దగ్గర చిన్నది రాయి ఉంది దీంట్లోనే కలవరాయి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి చల్లారిపోయినాయి వీటిని ఇందులో వేసి చక్కగా కచ్చాపచ్చాగా వచ్చేంత వరకు రుబ్బుకోవాలి దంచితే సరిపోతుంది లేదు అంటే మిక్సీలో లేదు ఇలాంటి రాయి అంటే మిక్సీలో వేసేసుకోండి మిక్సీలో జస్ట్ ఏంటంటే ఒక్కసారి అలా మిక్సీ ఆన్ చేసి వదిలేస్తే సరిపోతుంది ఈజీగా అయిపోతే మనం ఫ్రై చేసినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు అందులో ఉన్న క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి చాలా బీన్ అయిపోతుంది మరి ఎక్కువ మిక్సీ వేసేసారంటే పేస్ట్ లాగా అయిపోయి టేస్ట్ రాదనమాట ఇలాగ పచ్చ పచ్చగా రుబ్బుకున్నాం అనుకోండి మనం పెరుగులో వేసుకొని తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదా ఎక్కువ టైం కూడా పట్టలేదు జస్ట్ అలా దంచితే అవి నలిగిపోయినాయి చూడండి చక్కగా నలిగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోని దోసకాయ ముక్కలు కూడా వేసుకొని అన్నీ ఒకసారి వేసుకుంటే ఎగిరిపోతాయి కాబట్టి నాలుగు నాలుగు ముక్కల కింద వేసుకొని దంచుకుంటే చక్కగా బేగ పచ్చడి అయిపోతుంది ఎక్కువ అన్నీ ఒకసారి వేసేసామనుకోండి అనుకోండి అవి మనం ఎలా దంచుతుంటే ఎగిరిపోతాయి అన్నమాట అదే మిక్సీలో వేసినట్టయితే అన్ని మొక్కలు ఒకసారి వేసేసుకోవచ్చు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దంచుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే రోట్లో అయితే మనకి ఎలా కచ్చాపచ్చగా చేసుకోవడానికి బాగుంటుందండి అదే మిక్సీలో అయితే అలా రాదు మ్యాక్సిమం పేస్ట్ అయిపోద్ది మనం ఒకసారి అలా తిప్పినా సరే ఇవి దోసకాయ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా సో దాంట్లో వేయంగానే మెత్తగా అయిపోతుంది అన్నమాట బాగా పేస్ట్లా అయిపోతుంది ఇలా ముక్కలు మొక్కల కింద ఉంటే మనం పెరుగులో వేస్తాం కదా దీన్ని చాలా చక్కగా ఉంటుందని తినేటప్పుడు అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మధ్యలో ముక్క మొక్కలు అవి తగులుతూ ఉంటాయి దోసకాయ ముక్కలు చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి దోసకాయ రొటి పచ్చడి తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పెరుగు రెడీ చేసుకోవాలి మనం చేసుకుంటే దోసకాయ పెరుగు పచ్చడి కదా సో దానికోసం పెరుగు రెడీ చేసుకోవాలి ఫస్ట్ గిన్నెలోని పెరుగు వేసుకొని ఈ విధంగా కొద్దిగా బాగా తిప్పుకుంటే అది చక్కగా స్మూత్గా అయిపోతుంది అలా అయ్యేంతవరకు కొంచెం అలా తిప్పుకోవాలి ముక్కలు ముక్కలు కింద లేకుండా పేస్ట్లా వస్తే బాగుంటుంది ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని పెరుక్కి సరిపడ మనం ఆల్రెడీ పచ్చడిలో కొద్దిగా వేసుకున్నాము సో దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే పెరుక్కి సరిపడా టేస్ట్ బాగుంటుంది లేదంటే చప్పదనం వచ్చేస్తుంది పెరుగుకి ఇప్పుడు పెరుగులోకి తాలింపు వేసుకోవాలి దానికోసం స్టవ్ మీద మళ్ళీ కడ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇవి అయితే చక్కగా వేగిపోతాయింది బాగా స్మెల్ బాగా వచ్చేంత వరకు కొంచెం వేయించుకొని వీటిని పెరుగులో వేసేసుకోవాలి వేడి వేడిది వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత వేస్తే బాగుంటుంది లేదంటే పెరుగు విరిగిపోద్ది వేడికి కొద్దిగా చల్లారిన తర్వాత వేసేసుకోవాలి అలాగే మనం రెడీ చేసుకున్న దోసకాయ పెరుగు పచ్చడి ఉంది కదా రోటి పచ్చడి అది కూడా ఇందులో వేసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఆ పచ్చడంతా అంతా పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి మనం మిక్సీలో చేసిన కన్నా రోట్లో చేసిన పచ్చళ్ళు చాలా టేస్ట్ బాగుంటాయండి ఒకసారైనా ట్రై చేయండి దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో కదా చక్కగా అన్నంలో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మన పొలం పెరుగు కాకుండా ఫ్రెష్ తీసుకున్నామంటే కనుక చాలా చాలా బాగుస్తుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్